హాయ్, మీ పేరు? ప్రియా. ప్రియా, ప్రియా ఏం చదువుతున్నావు? బీబీఏ. బీబీఏ సెకండ్ ఇయర్. ఏం లేదు ప్రియా, ఒక 10 డేస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? జగన్. వై డిడ్ యూ చూస్ అ జగన్? టీడీపీని చూసాము కదా, అదే బాగాలేదు కదా, సో జగన్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ, యువతకి జాబ్ విషయంలో కానీ ఎవరైతే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి అయితే ఓకేనా? చాలా మంది మీ స్టూడెంట్స్ కూడా అడిగితే అమరావతి సగంలో ఆపేసినారు, స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ముందంతా ఏం చేస్తున్నారు వాళ్ళంతా? ముందంతా చేయొచ్చు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ కోసం అవన్నీ చేస్తున్నారు, అందుకే ఇంకా జగన్ వస్తే స్టార్టింగ్ నుంచి అన్ని చేస్తే ఉంటాయని. సో జగన్మోహన్ రెడ్డి వస్తే యూత్కి బాగా అవుతుంది అనుకుంటున్నారు? మీరు చెప్పండి. సిమ్రన్. సిమ్రన్ గారు, జగన్మోహన్ రెడ్డి వస్తే యువతకి బంగారు బాట అవుతుంది అనుకుంటారా? అవుతుంది. కాబోయే ముఖ్యమంత్రి జగన్? జగన్ గురించి ఒక మాటలు చెప్పాలంటే, తిరుపతిలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? ఇటు వైసీపీ జెండానా, లేకపోతే టీడీపీ? మీకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టము? ఏమంటే ప్రతి టీడీపీని చూసి చూసి విసుగొచ్చేసింది, అంటే ఏం చేయలేదు కదా, ఏమన్నా చేస్తుంటే ఇది చేశారే మా కోసం అని ఉండే వాళ్ళము, జై జగన్ అంటున్నాం, అందుకే జగన్ వస్తేనే ఏమైనా చేస్తారేమో అని. చెప్పాను కదా జగన్ రావాలి. జగన్ అని రావాలంట. జగన్ అనే రావాలి. ఈ అమ్మాయి మీరు? టీడీపీ. మీ ఫ్రెండ్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మీరు మాత్రం ఎందుకు టీడీపీ అంటున్నారు? నాయుడు వాళ్ళు అందుకనే. మేమేమో నాయుడ్స్ కాదు, అలా ఏమి రెడ్డిస్ కాదు, ముస్లింస్ కాదు. మీ ముస్లింస్ సో ఈ అమ్మాయి క్యాస్ట్ బేస్ మీద? క్యాస్ట్ బేసే. అడగండి కావాలండి. లిజన్ 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 ఒక నిమిషం. ఇంకా ఈ జనరేషన్లో యాజ్ అ స్టూడెంట్స్గా ఇంకా క్యాస్ట్ బేస్ ఓట్లు, క్యాస్ట్ బేస్ మనుషులు ఉంటారా? ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నారు కదా, ఫ్యామిలీ పరంగా వాళ్ళ ఫ్యామిలీ ఏదేస్తే వాళ్ళు అదే చేస్తారు, అంటే క్యాస్ట్ పరంగా. ఇంకా టీడీపీ వాళ్ళు నిజంగా క్యాస్ట్ పరంగానే చేస్తారు అన్ని, సో వాళ్ళు దాన్నే నమ్ముతున్నారు కాబట్టి. జగన్కి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఇక్కడ రెడ్డిస్ ఉన్నారు కానీ ఇప్పుడు ముస్లింస్ కూడా వస్తున్నారు కదా, క్రిస్టియన్స్ కూడా వస్తున్నారు కదా, క్రిస్టియన్స్ కూడా టీడీపీ వాళ్ళకి వేసే వాళ్ళు ఉన్నారు కదా. కానీ అమ్మాయి అన్న ప్రశ్నకి మీకు సమాధానం లేదు. నాయుడుస్కి ఎప్పుడు చంద్రబాబు నాయుడుకి వేస్తారు అని అంటున్నారు. మామూలుగా నార్మల్గా కూడా అలానే చెప్పేది కూడా, నాయుడు మేము నాయుడ్స్ అనే వేస్తాము అని. ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉంది. ఎనీవేస్ మీరు అది చెప్పిన దాన్ని మీరు క్యాన్సిల్ చేయాలి అంటే మీరు అంటే మీరు ఏ పార్టీకి ఓటేయాలని కాదు, కానీ క్యాష్ బేస్ ఓట్లకు మాత్రం మీరు మద్దతు తెలుపొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.